కొండా సురేఖ ట్రోల్స్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. ప్రభుత్వం తప్పు చేస్తే విధానపరంగా విమర్శించాలే తప్ప వ్యక్తిగత దూషణలేంటని మంత్రి సురేఖ ప్రశ్నించగా ఏడుపులు పెడబొబ్బులపై మాకేం సంబంధమని కేటీఆర్ బదులిచ్చారు. ఇక ఎంగిలపూల బతుకమ్మ రోజు మహిళలను అవమానించడం దారుణమన్నారు సీతక్క. మహిళలను గౌరవించే సంస్కృతి బీఆర్ఎస్ కు లేదని విమర్శించారు. తనపై బీఆర్ఎస్ ట్రోల్స్ ను తీవ్రంగా ఖండించారు మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వం తప్పు చేస్తే విధానపరంగా విమర్శించాలే తప్ప వ్యక్తిత్వాలు దెబ్బతీయొద్దన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కుటుంబ సభ్యులేరా అని ప్రశ్నించారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులపై ఇప్పటికే కేసులు పెట్టామన్నారు. వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రోజు నన్నే కాదు, ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని, ఈ రోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మంత్రి కొండా సురేఖ ఊహించుకుని ఏడుపులు పెడబొబ్బులు పెడితే మాకేం సంబంధమని మీడియా చిట్చాట్ లో చెప్పారు కేటీఆర్. తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని ఆరోపించడంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి. వాళ్లకు జీవితాలు ఉండవా, మా ఇంట్లో ఆడవాళ్లు ఉంటారు కదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇలాంటి మాటలకు మేం బాధపడమా అంటూ సురేఖకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ముఖ్యమంత్రి గతంలో మాట్లాడిన వీడియోలను పంపుతానని, రేవంత్ రెడ్డి నోటిని ఫినాయిల్తో కడగాలని సురేఖకు సూచించారు కేటీఆర్. కేటీఆర్ చేసిన కామెంట్స్ పై మరోసారి ఫైర్ అయ్యారు కొండా సురేఖ. కేటీఆర్ దొంగ ఏడుపులు ఎవరికి కావాలని మండిపడ్డారు. దుబాయ్ నుంచి బీఆర్ఎస్ పెయిడ్ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారని, వాటిని ఎందుకు కట్టడి చేయట్లేదన్నారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని విమర్శించారు. వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ఏనని విమర్శించారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్లిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అనే విమర్శించారు మంత్రి సురేఖ. అహంకారంతో మదం ఎక్కి ఎంతో మంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని ఈ రోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది, అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంగిలిపుల బతుకమ్మ రోజు మహిళలను కేటీఆర్ అవమానించడం దారుణమన్నారు మంత్రి సీతక్క. ముందు కేటీఆర్ నోరు ఫినాయిల్తో కడుక్కోవాలని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతలకు మహిళలను గౌరవించే సంస్కృతి లేదన్నారు. చిట్చాట్లో నోటికొచ్చినట్లు వాగారని, అదే మీడియా ముందు మాట్లాడి ఉంటే తాట తీసేవాళ్లమన్నారు సీతక్క. సందర్భాలను బట్టి ఆ సినిమా యాక్టర్ యొక్క పాత్ర పాలిటిక్స్తో కానీ, పొలిటికల్ లీడర్స్తో కానీ, లేదా రియల్ ఎస్టేట్తో కానీ, ఒక ఏదన్నా డ్రగ్స్ ఇంకోటి ఇంకేదో వచ్చినాయి కదా, అట్లాంటప్పుడు వస్తాయి కామన్గా వచ్చే పదం. మాకు సినిమా యాక్టర్లు అంటే వ్యతిరేకం కాదు, మేము ద్వేషులం కాదు. కాబట్టి దయచేసి ఈ పండగ సందర్భంగా ఆడకూతులను ఆనందంగా ఉండనీయండి. కొండా సురేఖ ట్రోల్స్ పై కేటీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బావమర్దితో పోల్చితే బావ హరీష్ కు మానవత్వం ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి కొండా సురేఖ వ్యాఖ్యలు దారుణమన్నారు బీఆర్ఎస్ మహిళా నేతలు. కొండా సురేఖ మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుందని చెప్పారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతారహిత్యంగా వ్యవహరించొద్దని చెప్పారు. ఒక ఎస్టీ మహిళ, బీసీ మహిళ ఎవరు మాట్లాడరు మహిళలు కాబట్టి, ఇంకేదైనా అంటే మేము ఇంకా ఆయంత రెచ్చిపోవచ్చు, ఇంకేదైనా మాట్లాడవచ్చు అనుకొని ఎస్కేప్ అవుదాం అనుకొని మీరు ఆలోచిస్తున్నారు, ఇది మంచిది కాదు. మిమ్మల్ని మీతో ఎక్కువ మాట్లాడిస్తే మిమ్మల్ని నాయకులు రాళ్ళుగా పెంచుతున్నారు అనుకుంటున్నారేమో, మీ విలువలు మీ ఇంకా తగ్గిస్తున్నారే విషయాన్ని మీరు గ్రహించుకొని మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు నటుడు అక్కినేని నాగార్జున. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దన్నారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలన్నారు నాగార్జున. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. తమ కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం, అసంబద్ధమని చెప్పారు నాగార్జున.